హలో దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యోవేల్ గ్రంథం రెండవ అధ్యాయం వచనం చదువుకుని ధ్యానించుకుందాం సియోనులో బాకాఊడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి ఈరోజు నుండి మనకు లెంటి డేస్ ప్రారంభం అవుతుండగా దేవుడు సియోనులో బాకా ఊదండి ఉపవాస దినాలు ప్రతిష్ఠించండి వ్రత దినములు నియమించి ప్రకటించండి అని సెలవిస్తున్నారు సియోను అంటే ఈ రోజుల్లో ఆయన సంఘం అంటే మనమే మనకే దేవుడు ఈ నలభై రోజులు ఒక వ్రతంలాగా నియమించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని తెలుపుతున్నారు ఉపవాసం అంటే తినటానికి మంచి ఆహారం ఉండి తినదగ్గ శరీర ఆరోగ్యం ఉన్నా కూడా ఆహారం తీసుకోకపోవటమే ఉపవాసం ఇలా ఉపవాసం ఉన్నప్పుడు మనం టీవీ చూస్తున్నో లేక ఫోన్ చూసుకుంటూనో లేదా మన పనులు చేసుకుంటూనో ఉపవాసం ఉంటే అది వృధాగా శరీరాన్ని బలహీనపరుచుకోవటమే అవుతుంది అలా కాకుండా మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో అంటే బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ సమయం గడపాలి మనకి ఎంత సమయం దొరికితే అంతసేపు ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో గడిపితే ఆయన ఆశీర్వాదాలను పుష్కలంగా పొందుకోగలం ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం రాజారావు అతని కుటుంబం దేవుడంటే అంటే బాగా భయభక్తులు కలిగిన కుటుంబం అతనికి ఒకసారి తను చేసే బిజినెస్లో నష్టం వచ్చింది ఈసారి నష్టం రాకుండా రెండంతల లాభాలు రావాలని దేవుని ప్రార్థిస్తూ తన కుటుంబ సభ్యులైన తన భార్య కుమారుడు కోడలు మనవడు అందరూ కలిసి ఈ నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాలని నిర్ణయించి కుటుంబ సభ్యులకు చెప్పాడు అందరూ సమ్మతించి ఉపవాసం ఉండటానికి ఒప్పుకున్నారు అయితే వారికి ఉదయం నుండి పనులు బిజినెస్ ఉంటుంది కాబట్టి అందరికీ అనుకూల సమయమైన సాయంత్రం ఆరు నుండి రాత్రి పది వరకు దేవుని సన్నిధిలో గడిపి రాత్రి ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నారు మధ్యాహ్నం భోజనంతో ఆపేసి అందరూ సాయంత్రం ఆరు గంటలకు ఒక గదిలో చేరి ప్రార్థనతో మొదలుపెట్టి పాటలు పాడుకుని బైబిల్ చదువుకుని ప్రార్థన చేసి రాత్రి పది గంటల వరకు ముగించి పడుకున్నారు ఇలా నలభై రోజులు చేయగా వ్యాపారం పుంజుకుని బాగా లాభాలు రాసాగాయి ప్రార్థన ఫలించగా వారు సంతోషంతో దేవుని స్థుతించసాగారు యోవేల్ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన నామంను స్థుతించినట్లు నేను పంపిన మిడతలు గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు మనం ఉపమానంలో తెలుసుకున్న రాజారావు గారు అతని కుటుంబం వారికి వీలైన సమయాన్ని ఎన్నుకుని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపగా వారు నష్టపోయిన వ్యాపారంలో అధిక లాభాలను పొందారు ఈ వాక్యంలో ప్రభువారు తన మహాసైన్యం తినివేసిన పంటను మరలా ఇస్తాను మీరు ఎన్నటికీ సిగ్గునందరు అని సెలవిస్తున్నారు మనం పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి పొందుకోవచ్చు మనం పోగొట్టుకున్నవి తిరిగి దేవుడు మనకి ఇచ్చేటప్పుడు రెండంతలుగా అంతకన్నా ఎక్కువగా ఇస్తారు కానీ తక్కువగా ఇవ్వరు కాబట్టి మనకు అనుకూల సమయాన్ని ఎన్నుకుని ఉపవాసం ఉండి కుటుంబంగా కూడుకుని దేవుని సన్నిధిలో సమయం గడిపి పోగొట్టుకున్నవే కాకుండా కొత్త ఆశీర్వాదాలను సమృద్ధిగా పొందుకుందాం మనం వేటి కోసం ఉపవాసం ఉండి ప్రార్థించాలని అనుకుంటున్నామో వాటన్నింటినీ ఒక బుక్లో వ్రాసుకుని ప్రార్థించుదాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవ ఉపవాస దినం ప్రతిష్ఠించి ఒక వ్రతంలాగా వాటిని ఖచ్చితంగా ఆచరించండి మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెండంతలుగా పొందుకుంటారు అని తెలుపుతున్న దేవ వందనాలయ్య మీరు ఇక ఎన్నటికీ సిగ్గునందకుండా ఆశీర్వదిస్తారని వాగ్దానం ఇస్తున్న తండ్రి వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఒక సమయం నియమించుకుని ఉపవాసం ఉండి మీ సన్నిధిలో గడిపేందుకు శక్తినిచ్చి సహాయం చేయండి ఉపవాసం ఉంటుండగా వారిని మీ అధిక శక్తితో బలంతో మహిమతో నింపండి వారు ఏవైతే కోరుతూ ప్రార్థిస్తున్నారో వాటిని వారికి దయచేసి ఆశీర్వదించండి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పొందేలా ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఇజ్రాయెల్ దేశాన్ని రోమన్లు పరిపాలిస్తున్న ఆ కాలంలో తమ పౌరులైన రోమియలకు మాత్రం ఆ శిక్షను విధించేవారు కాదు అంటే ఆ శిక్ష ఎంతటి నరకప్రాయమో తెలిసే రోమన్ సామ్రాజ్యాధినేతలు తమ పౌరులను ఆ శిక్ష నుండి మినహాయించారు అంతటి ఘోరమైన శిక్షను ఆనాడు కరుణామయుడు ప్రేమస్వరూపి అయిన యేసుకు తన జనులే కోరి మరీ విధింపచేశారు